స్లోగన్ అనేది అంటే 299 ఒప్పుకోమంటాడా ఇదేనా? 299 టీఎంసీ ఒప్పుకోవని మీ సూచనరా? సరే, ఒకటి అధ్యక్ష ఆన్ రికార్డ్ నేను మళ్ళీ స్టేట్ చేస్తున్నా, వారు స్టేట్ చేసే మినిట్స్ తెలంగాణ సెక్రటరీ సంతకం పెట్టలేదు. మా దృష్టికి రాగానే ఈ మినిట్స్ తప్పు, ఇది దీనికి కరెక్షన్ చేయడం చెప్పడం జరిగింది. గతంలో తెలంగాణలో ఎలక్షన్ జరిగే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి సూచనాప్రాయంగా నాగార్జున సాగర్ మరి కేఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకున్నట్టుగా వారు రాసిన లేఖలో ఉంది. మేము ఏనాడు ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము. కృష్ణారావు అధ్యక్ష, 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ, నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష, నేను కూడా చేశాను అధ్యక్ష, నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాస్తవైతే నేను కూడా చేస్తాను అధ్యక్ష, సమాధానం దాటవేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ 2 మినిట్స్ అధ్యక్ష. ఇప్పుడు అశ్వత్థామ అతహ గారిని గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అర్థమే మారిపోతుంది. కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన? కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్నీ సక్రమంగా చేసినాము, మేము తెలంగాణ రైత నష్టజకారకం చేయలేని మాట మాట్లాడారు, సూటిగా సమాజం పడుతున్నారు. రెండే ప్రశ్నలు అధ్యక్ష, రెండే ప్రశ్నలు. ఒకటి, మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపుల్ వీ హ్యావ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణా అండ్ గోదావరి కేరండుకి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన అడ్డం జరిగింది. అంటూ ఇంకో మాట, మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివిండ్రు మిగతా సగం చదువులే అన్నారు. మిగతా సగం ఏంటి అధ్యక్ష? ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు. అంటే ఇన్ ప్రిన్సిపుల్ అండ్ ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్, అప్పటిదాకా మీరు సిఆర్పిఎఫ్ను పంపించలేకుండా అనుకుందా అడగడం జరిగింది అధ్యక్ష. అన్నప్పుడు ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం. ఒకటి, రెండవ అధ్యక్ష బేసిక్ పాయింట్, మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది, ట్రిబ్యునల్ అవార్డు ఎన్ బ్లాక్ 8 ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చిండు 299 ఫైవ్ ట్వెల్వ్? ఎందుకు ఎవరు అధికారం ఇచ్చిండు? మనకెంత వాళ్ళకి అంత రేటు ఉంది, మీరు ఎందుకు తప్పేసారు కాదు 6 సంవత్సరాలు? రెండవ అధ్యక్ష, రెండవది సుప్రీంకోర్టు పోయారు, సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి? బ్రియేష్ కుమార్ ఇచ్చిన లేదు, ఓన్లీ స్ట్రేట్గా బచ్చా అవార్డు ప్రకారం 8 ఉంది. మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే 299 5 11 5 12 అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతుల్లో సర్కమేషనల్ ఎవిడెన్స్, మీరు 6 సంవత్సరాలు సంతకాలు పెట్టిండు, అంటే ఏ లెక్క ప్రకారం పెట్టిండు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీన్ని దాటవేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసిందా హ్యాండ్ ఓవర్ చేయలేక హ్యాండ్ ఓవర్ చేసింది ఇది ఉంది అది రెండు ఉంది. అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా ఎన్ బ్లాక్ అలాట్మెంటే నాట్ ఈవెన్ బ్యాస్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యుటిలిటీ కన్సల్ట్ చేయవద్దని స్పష్టంగా ఉంది అధ్యక్ష. మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం కుంప మునిగిందని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం జరుగుతుంటే జరుగుతుండే, ఇది బేసిక్ పాయింట్. ఇది ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ గౌరవనీయులైనటువంటి జూపాలి కృష్ణారావు గారు. కానీ నా ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను పీపీటీ మీద మాట్లాడాలనా, ఈ మధ్యలో లేచే మంత్రులకు సమాధానం ఇవ్వాలనా? ఇప్పుడు జూపల్లి గారు సమాధానం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఐ కెన్ ఆన్సర్ హిమ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ క్వశ్చన్ ఐ కెన్ ఆన్సర్. హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్ లేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి? మంత్రులుగా ఉండి నా క్వశ్చన్ లేవట్రీ, ఆన్సర్ చేస్తే ఓ బాధ, చేయకపోతే ఓ బాధ, నేను ఐ కెన్ ఆన్సర్ హిమ్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పీపీటీ మీద మాట్లాడడానికి నా టైం పోతుంది, అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను. జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్లో జూపల్లి గారు చెప్ప ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టైం. అధ్యక్ష, ఈరోజు ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక 5-4-5 మీ ముందు పెట్టాను, దానిలో ఉన్న తప్పులు చూపించాను. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ. అయితే బేసికల్లీ అధ్యక్ష,
సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష, బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతూ ఉంది, సభ్యులకు పోతూ ఉంది. మాది మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధకరం. మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష, గత 3-4 రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ హిమ్. సో ఉత్తమన్న గారు గత మూడు రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా, మిత్రమా ప్లీజ్, యూఆర్ ఎ న్యూ మెంబర్, కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభకు రాకుండా బాగా ప్రిపేర్ అయితే, అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు, గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పినరు, చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 14 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 14 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు, ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు, నంబర్ వన్. అధ్యక్ష, నంబర్ టూ, ఆ రోజు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. 4 జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు శంకు ఫౌండేషన్ వేసి, ఇక 4 ఏళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు వస్తూ ఉన్నాయి, 4 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కానీ కరెక్ట్గా అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 2007-2008లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒకసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1,426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. అంటే పని చేసిన తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. అయితే అధ్యక్ష, టెండర్ పర్సెంట్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, దిస్ ఇస్ నాట్ ద వే, లెట్ మీ కంప్లీట్ సార్. అధ్యక్ష, అయితే ఈ ప్రభుత్వం అధ్యక్ష, సార్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఒకటే సూటి ఆడుతారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సూటి ఒకటే ఆడుతున్నా. 2013-2005లో శాంక్షన్ చేయబడి బచావత్ టిప్లర్ ప్రకారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనల్ సొరంగ మార్గానికి 30 టీఎంసీ నీళ్ళ అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే 2013లో అప్పటికి మాన్యువల్ టనల్ 7.5 కిలోమీటర్ పూర్తి చేసినాం. ఇంకా మెయిన్ టనల్ నడుస్తున్నది, నడిచే సమయంలో వరదలు వచ్చినాయి 2009. ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది, ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసినా ఆగిపోయింది. 2013 అధ్యక్ష వీడియోలు ఉన్నాయి, ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవ సభ్యులు చూపిస్తాను నేను. ఆ రోజు 4 ఎకరాలకి వచ్చి ఏం మాట్లాడండి అధ్యక్ష, డైవర్ట్ అవసరం లేదు, డైవర్ట్ సార్ డైవర్ట్ కాదు సార్. 2013లో మినిస్టర్ గారు ఈయన ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట, రెండు మాటలు చెప్తా జిల్లాలో ఇద్దరు పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం కదులుతలేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కుర్చీ చేసుకుంటా ఇక్కడనే కూర్చుంటా ఇక్కడనే పండు కూడా అన్నాడు. ఒక్క అడిగా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు,
పదిహేనులైంది, 10 కిలోమీటర్లు పూర్తి చేయలే. నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతున్నాయి, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి, మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతున్నాయి, కనీసం ఇవాళ సాగునీళ్ళు 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరేటు పరిష్కారం అయ్యారు దగ్గర. వీళ్ళ మూలాన త్వరంగాని పక్కన పెట్టి ఈయన ప్రాజెక్టులు డిలే అయింది, ఖాళీ అయితే డిలే అయింది. అధ్యక్ష ఒకటి నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ప్రాణాయిత డిలేట్ అయింది. అవును సార్, అధ్యక్ష మేము ప్రాణాయిత చెప్పినాం, ప్రాణాయిత గురించి చెప్పినాం సార్. దగ్గర ఒక నిమిషం, మేము ఆ రోజు మీ అదే తుమ్మిడిగట్టు దగ్గర మీరు మహారాష్ట్ర పోయి మీ బంధువు అక్కడ గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, ఆయన పట్టుకొని ఒప్పించి అన్నారం సున్నిల్లో మేడిగడ్డ గారు ఒక నిమిషం సార్, మీరు 3 లిఫ్టులు పెట్టి ఒకదాని మీద ఒకటి లిఫ్ట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి వదిలిపెట్టి మీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ గడ్డు హరీష్ రావు గారు. ఇప్పుడు సార్ స్పీకర్ సార్, మీరే చెప్పారు ఇరిగేషన్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ లేదా సీఎం గారు మాట్లాడతారని. మీరు ఇప్పుడు సార్ మళ్ళీ అట్లా కాకుండా చూస్తాను, మాట్లాడండి స్పీకర్ సార్ హౌజ్ ఆర్డర్ దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి సార్ అందరికీ చెప్తాను. సార్ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అవకతవకలు మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని నేను ఈ అన్నకు చెప్పాలన్నా ఆ అన్నకు చెప్పాలన్నా ఈ అన్నకు చెప్పాలన్నా వైట్ పేపర్ మాట్లాడాలన్నా టైం ఇవ్వండి, అందరికి చెప్తా టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కొక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన టైం అధ్యక్ష సార్, స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంతా 8 నిమిషాలు మాట్లాడలేదు, సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది, మళ్ళీ మా బట్టన లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పబోతానేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది, ఇదేం పని చేస్తారు ఇది. ఇప్పుడు అన్న ధన్మ అనేదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఏ పోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అలా బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవేళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే, అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు, అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు, అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు, అయితే ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవేళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని, అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్నానగర మొత్తం ఉందే వరి కాకుండా, నాకు టైం ఏది దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని.
వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5% పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా కేబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు ఆర్ఎన్బి మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ళైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014 ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష, 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష, ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152 ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యుటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండ్రు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా, హెడ్ వదిలేసిండ్రు, తోకలు టెయిల్ దవ్విండ్రు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి, హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష, ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేక అధ్యక్ష. ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్? 4/3/2015. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎట్సెట్రా. అయితే ఈ రకంగా అక్కడ నీళ్లే లేవు,